హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం సోహెల్ ఇంటి దగ్గర ఉన్నాము. అతని బ్రదర్ పృథ్వీ గారితో అతని విశేషాలు ఏంటి, సోహెల్ గురించి కొన్ని పర్సనల్ విషయాలు తెలుసుకుందాం. రండి. చెప్పండి, సోహెల్ అన్న గురించి మొత్తం బయట పాజిటివ్ చేసింది ఎలా అంటే, అసలు చాలా హ్యాపీగా ఉన్నామండి. అంటే ఈరోజు ఇలా చూస్తుండంటే అసలు మేమే తట్టుకోలేకుండా పోతాం. ఎంత ఆనందం అంటే అసలు ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాం. ఎందుకంటే మేము చూడలే ఎప్పుడు ఇలా మా అన్న గురించి ఎక్కడికి వెళ్ళినా ఇలా మాట్లాడతానండి, ఎప్పుడు అనుకోలే. ఇప్పుడు ప్రతి ఒక్కరు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అరే సోహెల్ 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 అంటే అబ్బా, ఇక మాకు అసలు ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాము. అతను షోకి వెళ్ళకముందు, అంటే బిగ్ బాస్ షోకి వెళ్ళకముందు హౌస్లో ఎలా ఉన్నాడో, ఇప్పుడు ప్రజెంట్ అలాగే ఉన్నాడన్న అదే ప్లేస్ అవుతుంది అన్నకి. అంటే ఏదో నటించాలి, కెమెరాల ముందు అన్ని కెమెరాలు ఉన్నాయి, ఇట్లా నటించాలి అనుకున్నాడు. ఉంటే ఒకవేళ అన్న ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వచ్చాడు, అన్న బయట మాతో అయితే ఎలా ఉన్నాడో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక కూడా అలానే ఉన్నాడు. చూసే ఆడియన్స్ అయినా కానీ ఎవరికైనా మనం జెన్యున్గా ఉంటే అందరికీ నచ్చేస్తాం. అలా జెన్యున్గా ఉండటం అన్నకని చాలా ప్లస్ అయింది. అదే మాకు ఒక హ్యాపీనెస్, అంటే ఎక్కడో మారిపోవడం, మళ్ళీ సోహెల్ అన్న వేరే సోహెల్ లాగా అయిపోతాడేమో అనుకుని అలా ఏం కాలే. సోహెల్ అన్న సోహెల్ అలా ఉండటం వల్లనే ఈరోజు ఇలా స్టిల్ కంటిన్యూ అవుతున్నాడు. ఓకే, అంటే అతని ఫ్రెండ్షిప్ పరంగా కానీ మామూలుగా బయట జనాలు ఇప్పుడు బంధువులు వాళ్ళు ఉంటారు కదా అన్న, సో అతనికి అంత ఓట్లేసి ఈసారి గెలిచే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. ఎలా అయినా అన్న టైటిల్ విన్ అవుతాడు. ఎందుకంటే మేము చూస్తున్న ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇలా సపోర్ట్ చేస్తున్నంటే మేము చాలా ఆశ్చర్యపోతున్నాం. ఎందుకంటే ఎప్పుడు అనుకోలేదు ఇలా ఇంతమంది సపోర్ట్ చేస్తారా అని. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు ఇలా ఫైనల్ వీక్ వరకు ఇలా కంటిన్యూ అవుతాడంటే ఆడియన్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆడియన్స్ కానీ ఇలా సపోర్ట్ చేస్తారు. ఈ వీక్ కూడా అలానే సపోర్ట్ చేస్తారు అన్నకి తెలుసు. అలానే ఎలా అయినా టైటిల్ విన్ చేస్తారని తెలుసు. టైటిల్ విని అనుకుంటున్నావు కదా నువ్వు, ఇప్పుడు అఖిల్ సోహెల్ అంటే కొంత బెస్ట్ ఫ్రెండ్స్ అని, బెస్ట్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ఉంది. సో ఫైట్లో ఫైనల్ ఫైట్ వచ్చేసరికి అఖిల్ ఏమన్నా సోహెల్కి చేయి చేసి అతను ముందుకెళ్ళిపోయే ప్రయత్నం ఏమైనా చేయగలుగుతాడా? అన్న ఎలా అంటే ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాడు. కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఫ్రెండ్ అయినా ఎవరైనా తన అన్న కోసం అన్న చూసుకుంటాడు. అంటే ఫ్రెండ్ అంటే కొన్ని సిచ్యువేషన్లో ఎలా ఉండాలి ఏందైనా చూసుకుంటాడు, తర్వాత అన్నకి ఏదనిపి సజెస్ట్ చేస్తాడు. ఆ మైండ్ సెట్లో అన్నకి అది ఇది నాకు కావాలంటే ఖచ్చితంగా చేస్తాడు. లాస్ట్ టైం ప్రీవియస్ మనం చూసిన కొన్ని కొన్ని విషయాల్లో ఫ్రెండ్షిప్ కోసమైనా గేమ్ పరంగానైనా దేని పరంగా అందరికి చెప్పేశాడు, నేను కొన్ని విషయాలలో ఇలా ఉంటా, ఫ్రెండ్షిప్ కోసం వస్తా అలా వస్తా అని చెప్పేశాడు. ఫైనల్ టాప్ టూలో ఉంటాడా లేకపోతే ఫైనల్లో ఉంటాడా లేకపోతే ఎలా? లేదు అన్న టైటిల్ విన్నారు, పక్కా విన్నారు. ఎందుకంటే మేము చూస్తుంటే మాకే ఒక ఎగ్జైట్మెంట్. అంటే మేము ఏమనుకున్నామంటే స్టార్టింగ్ ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్ చూడగానే అరే సోహెల్ అని ఇలా ఉన్నాడు, ఏంది ఉంటాడా బిగ్ బాస్ హౌస్లో ఏంది అంటే తెలియలే, ఏం అర్థం కాలే మాకు కూడా. తర్వాత ఎప్పుడైతే అన్న జెన్యునిటీ అంటే నేను ఇలానే ఉంటాను, అలాగనే నేను ఉంటా బాయ్, ఇలానే ఉంటా, కథ వేరే ఉంటుంది అంటే మన ఊత పదాలు అలా మాట్లాడటం వల్ల నాగార్జున గారికి కానీ సమంత గారికి కానీ అందరికీ నచ్చేసింది. అంటే ఎవరు ఇలా కెమెరాస్ ఉండే నేను నటించాలి అలా అనుకుంటారు కానీ నన్ను ఎప్పుడు అనుకోలే. అది కూడా కొంతమందికి ఏమనిపోయిందంటే అరే సోహెల్ అలాగనే అంటున్నారా మామ, అసలు మనం బయటికి వెళ్ళినా కూడా ఇలానే మాట్లాడతారు ఎక్కడైనా కూర్చుంటే. అది అందరికీ అంటే అది నచ్చేసింది. సేమ్ ఇక లోకల్ లాంగ్వేజ్ మా పక్క మాస్ అన్న ఏదో క్లాసిక్ ఉండాలి నేను అలా ఉండి, అంటే సిచ్యువేషన్ బట్టి అన్న చేంజ్ అవుతూ ఉంటాడు. అన్న ఎలా అంటే అన్నకి ఏది అనిపిస్తే అది చెప్పేస్తాడు ఆ మూమెంట్లో, ఓపెన్ టాప్. ఇప్పుడు హౌస్లో ఎలా ఉన్నాడో, మామూలుగా బయట ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళు గల్లీ ఫ్రెండ్స్ ఉంటారు కదన్నా, సో అందరితో ఒకటే యాటిట్యూడ్ ఉండేదా లేకపోతే? అన్నకి ప్లేస్ ఏంటంటే ఫ్లాట్లో ఒక్కడు ఉంటాడు, ఎప్పుడు ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఉంటాం మేము ఫ్లాట్లో. ఎలా అంటే ఫుల్ కామెడీ ఎంజాయ్మెంట్ అసలు మామూలుగా ఉండడు. ఎందుకంటే అదే ప్లేస్ అయింది అన్నకి, అక్కడికి వెళ్ళాక నటించాలేమో అలా అనుకుంటు. అంటే ఎందుకంటే మాతో ఇక్కడ స్టిల్ ఇలా కంటిన్యూ అయ్యాడు కాబట్టి అన్నకి అర్థమైపోయింది. మేము అనుకున్నాం ఎంత మనం అక్కడికి వెళ్ళాక ఆడియన్స్ అంటే కొన్ని కోట్ల మంది చూస్తారు అసలు ఎలా ఉంటాడు ఏందనుకో, అదే ప్లస్ అయింది. మేమైతే ఏదైతే మైనస్ అనుకుంటే అది అన్నకి అదే చాలా ప్లస్ అయింది. అంటే మీ పేరు? నా పేరు అంబిక. అంబిక, బిగ్ బాస్ చూస్తామండి. చూస్తాం. ఎలా ఉందండి సార్? బాగుంటుంది. కంటెస్టెంట్లో నీకు ఎవరు ఎక్కువ ఇష్టం అంటే? సోహెల్. సోహెల్ ఇష్టమా? ఎందుకంటే ఆయన ఇక్కడ అప్పుడప్పుడు వచ్చి చెరుకు రసం కాడికి వాళ్ళ ఫ్రెండ్స్లతో వచ్చేవాళ్ళు, ఇప్పటి కూడా మనతో ఎట్లా మాట్లాడతాడో బిగ్ బాస్లో కూడా ఆ ఇంట్లో కూడా అట్లనే బాగుంటుండు. అంటే సేమ్ ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఎలా ఉంటాడు? సేమ్ అక్కడ కూడా బిగ్ బాస్ హౌస్లో కూడా అలాగే అందరితో కలిసిమెలిసి ఉంటుండు. సో ఆయన గెలిచే ఛాన్స్ ఉందా అండి ఈసారి? విన్నారుగా గెలుస్తాడా? మీ ఓట్ సోహెల్ వచ్చేటట్టు ఉన్నది, వస్తాడు తప్పకుండా. తప్పకుండా. అవునవును, అదే గొడవడ్డారు, కొంచెం బాధ అనిపించింది. ఒకసారి కోపం అయినప్పుడు అదే ఉంటాడు, మళ్ళీ యథావిధిగా 10 నిమిషాలకి ఫ్యామిలీతో కలిసిపోతుంటాడు. అవును, అంటే ఎప్పుడు కలిసిపోతాడు మళ్ళీ మామూలుగా 10 నిమిషాలు కాగానే ఫ్యామిలీతో ఉన్నట్టు ఉంటాడు. కానీ గొడవడంగానే 10 నిమిషాలు ఎట్లా బాధ అనిపించింది కదా. అవును, కలిపండి నాగేశ్వర్. ఇక అదే ఇక మాట్లాడిపించి ఫ్యామిలీ ఫ్యామిలీ లేకుండా ఇద్దరికి ఇచ్చేస్తే మళ్ళీ అందరికి మామూలుగా ఉండిపోయింది కదా. తమ్ముడు
మనీ చాలా బాగుంది. అఖిల్ చాలా బాగా ఆడతాడు, సోహెల్ కూడా ఆడతాడు. సోహెల్ మంచిగా ఆడతాడు. అఖిల్ సోహెల్ ఫ్రెండ్షిప్ గురించి అది నిజమేనా? అది నిజమే. అంటే నిజం అంటే ఎలా అనుకుంటున్నావు? మీ ఫ్రెండ్షిప్ లేకుండా అందరు ఎలా ఉంటారో వాళ్ళు కూడా. ఈసారి విన్నర్ ఎవరు అనుకుంటున్నావు? అఖిలే. అఖిలే సోహెల్ రాయడా? అఖిలే. అఖిలే వస్తాడు. ఎందుకు అంత గట్టి పట్టదా? అంటే ఆయనే గేమ్ చాలా బాగా ఆడతాడు. అతను మిగతా లేడీస్ అంటే లేడీస్ ఇంకా సోహెల్ అఖిల్ ఇద్దట్లో ఎవరన్నా ఒకళ్ళు వస్తారు. ఒక లాస్ట్కు వచ్చే ఫైనల్తో వచ్చేసరికి సోహెల్ అఖిల్ ఫ్రెండ్షిప్ అడ్డం పెట్టుకుని అఖిల్ గెలుస్తాడా? సోహెల్ మోసం చేస్తాడు అనుకుంటున్నావు? లేదు లేదు. లేదా? పర్లేదు చెప్పు. లేదు లేదు. లేదా? అఖిలే గెలుస్తాడు. టాస్క్లు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి సార్. టాస్క్లు చాలా బాగున్నాయి. మీకు మాకు నిన్నటిది చాలా జ్ఞానేశ్వర్ అన్న. జ్ఞానేశ్వర్ బిగ్ బాస్ చూసావా? మస్తు ఉంటది. మస్తు ఎవరు ఇష్టం ఎక్కువ? అభిజిత్. ఎందుకు? ఆడొక్కడు సింగిల్ గా ఆడతాడు అన్న జరా. అంటే ఆడొక్కడు సపరేట్ ఉంటాడు అంటే కలవాడు. ఈ అఖిల్ గారు సోహెల్ గారు మంచి కానీ అఖిల్ గారి రుబాబ్ ఎక్కువ ఉంటది. రుబాబ్ మస్తు ఉంటుంది అఖిల్ గాంధీ. అభిజిత్ గారు అయితే మొత్తం మంచిగా ఉంటాడు. అభిజిత్ గారు ఎక్కువ. అభిజిత్ గారు. అభిజిత్ సోహెల్ గారు మంచిగా ఆడతాడు కానీ అందరిని ఇప్పుడు ఎవరిని హర్ట్ చేయడు ఆడు ఎక్కువ. అంటే అందరిని దగ్గర తీసుకోవాలనే చూస్తుంటాడు. ఈ అఖిల్ గాంధీ ఏంటంటే పోతే పోని ఆడంత అన్నట్టు రుబాబ్ తో మాట్లాడతాడు అఖిల్ గారు. సోహెల్ గారు అట్లా చేయడా? అట్లా చేసిండు గిట చేయడం ఏంటి? మస్తు సార్ చేసిండు మళ్ళీ కలుస్తుంది. అభిజిత్ గారు అయితే మెయిన్ మంచిగా ఆడతాడు. అభిజిత్ ఆయననే. అఖిల్కి కొన్ని ఛాన్సెస్ ఉన్నాయన్నా. సోహెల్ సెకండ్ వస్తాడు కాదు అంతే తక్కువ. ఏమో సెకండ్ సోహెల్, ఫస్ట్ అయితే అభిజిత్ గారు అఖిల్ అంతే. లేడీస్ క్లైమ్ హారిక. టాస్క్లు అయితే టాస్క్లు ఇది ఉంటుంది అన్న. ఆవుది ఉంటుంది చూడు కొట్టుకు, అది మస్తు ఉంటుంది. కొట్టుకొని కొట్టుకొని తనుక్కొని తనుక్కొని చెప్పు. పర్లేదు. హర్రర్ చూసిన చూసిన అది మంచి ఉంటుంది. అందరి దయ్యం సెట్టింగ్ మస్తు ఉంటుంది. దయ్యం దా దమ్ము ఉంటేదా అని తొడగొట్టి దయ్యం మ్యూజిక్ రాగానే ఇంకా భయపడి కింద పడతారు. పొగలు వెళ్తాయి, దయ్యాల బొమ్మలు చూపిస్తారు. మౌనాలు మస్తు భయపడుతుంది. అది మస్తు. అభిజిత్ గారు సైలెంట్ అన్న. మస్తు ఆడతాడు అభిజిత్ గారు. నాకు సోహెలే. సోహెల్ మంచిగా ఉంటాడు అన్న. మంచి అందరితోటి టాస్క్లు మంచిగా ఆడతాడు. ఫ్రెండ్లీ అందరినీ కలుసుకుంటా మంచిగా ఉంటాడు. గెలుస్తాడు. ఏమో అన్న. ఇంకా నేను సోహెల్ కేసిన నైన్ వేసిన అన్న. ఇంకోటి నాకు ఫోన్ ఇవ్వలేడు డాడీ తీసుకుండే రీఛార్జ్ అయిపోయింది అన్న. ఆ రోజు సోహెల్ గాంధీ ఇంకా హర్యానా గొడవ అయినప్పుడు ఫస్ట్ హర్యానాకి ఇచ్చింది కదా గోల్డెన్ మైక్, అప్పుడు హర్యానా అంత మంచిగా ఉండే. దాని తర్వాత సోహెల్ గాంధీ టైం ఒక లొలివాడి కింద వాడు ఏడ్చింది చూడు. ఏడ్చిన తర్వాత మళ్ళీ సోహెల్ గారు మళ్ళీ సారీ గిట్టే చెప్పిండు ఆమెకి. లోపలికి అయిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ పిలిచి మళ్ళీ అడిగిండు సారీ బిగ్ బాస్ నేను కావాలని అట్లా వేయలేడు అని చెప్పి. సోహెల్ హర్యానా ఇంకా హర్యానా ఇంకా ఆమె తట్టుకోలేక ఉంది అంత గట్టిగా వెళ్ళేసరికి. ఆమె అంత గల్ల కదా అంత లేదు ఆమెకి. మళ్ళీ ఉమెన్ కార్ తీసింది అని గిట్టే ఆమె తిట్టిండు నాగార్జున సార్ ఉమెన్ కార్ తీసిండు అని చెప్పి. ఎక్కువ అయితే అభిజిత్తేనా? అభిజిత్తే.